మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు కింద కనబడుతున్నటువంటి ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే కంటెంట్ కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఇవాళ వీడియో టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనకు మేలో జరగబోయేటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి, పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయి, అదేవిధంగా ఎగ్జామ్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇటువంటి విషయాల పట్ల మనకు గవర్నమెంట్ ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చింది అనేది అయితే వాళ్ళ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేసుకోండి అనమాట. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కంటెంట్ కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు కరోనా నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పి మనకు ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు మే 5 నుంచి అయితే ఫస్ట్ ఇయర్కి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. మే 6 నుంచి అయితే సెకండ్ ఇయర్కి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా గైస్ మనకు ఏపీ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే మాస్కు లేనిదే ఎగ్జామ్స్కి అయితే రానిచ్చే అవకాశం అనేది లేదని చెప్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే మాస్క్ అయితే వేసుకోబోండి. అలాగే చూసుకున్నట్లయితే మనకు బెంచీకి 2 కంటే 1 మంచిదని చెప్పి మనకు ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. బట్ ఇది యొక్క నిర్ణయం అనేది ఎప్పటికల్లా అమలు అవుతుందో లేదైతే ప్రజెంట్ అయితే డౌట్ అయితే ఉందన్నమాట. అయితే మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్క బెంచ్కి 1 విద్యార్థినే ఉంచడం అనేది మంచిది అంటున్నారు. బట్ ఈ యొక్క నిర్ణయానికి రావడానికి ప్రజెంట్ ఎటువంటి కారణాలు అనేవి దోహదపడినాయని అంటే కరోనా కేసులను విపరీతంగా పెరుగుతున్నటువంటి అవకాశం అనేది ప్రజెంట్ అయితే మనం చూస్తున్నామన్నమాట. తెలంగాణలో కూడా విపరీతంగా అయితే పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజెంట్ అయితే తెలంగాణలో కూడా కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి రద్దు చేసి ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నారు. బట్ ఏపీలో అయితే ప్రజెంట్ అయితే ఈ యొక్క లాక్డౌన్ కానివ్వండి ఏమైతే ప్రజెంట్ అయితే జరగడం లేదు. అయితే చాలా వరకు అయితే ఎగ్జామ్స్ అయితే స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్తున్నారన్నమాట. లెక్చరర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఈ విధంగా అందరూ. బట్ గైస్, ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం ప్రకారం బెంచ్కి 1 వేసినట్లయితే మీరు ఎగ్జామ్స్ కూడా చాలా వరకు అయితే స్ట్రిక్ట్గా అయితే జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు నేర్చుకోపోయిన వాళ్ళే రాయగలరన్నమాట. ఎందుకంటే బెంచ్కి 1 వేసినప్పుడు పక్కనుండే చూసి రాసుకోవడానికి కొంచెమన్నా అనువుగా అయితే ఉంటుంది. కానీ బెంచ్కి 1 వేసినప్పుడు చూసి రాయడానికి చాలా వరకు అయితే కష్టంగా ఉంటుంది. బట్ మన స్టూడెంట్స్లో మన మాట అయితే నేను చెప్తున్నాను అనమాట. బట్ ఈ విధంగా చాలా వరకు అయితే స్ట్రిక్ట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి గైస్, మ్యాక్సిమం కన్క్లూజన్లో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మీరు మీ యొక్క సబ్జెక్టు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని అయితే కంప్లీట్గా అయితే చదివి అయితే వెళ్ళండి. ఆ విధంగా చదివి వెళ్ళినప్పుడు మాత్రం మీరు మీ యొక్క బెస్ట్ అనేది అందియగలరు. కాబట్టి ఈచ్ అండ్ సబ్జెక్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా అయితే మీరైతే చదివి అయితే వెళ్ళండి. పక్కల వాళ్ళ మీద మీరు ఎప్పుడైతే ఆశ అయితే పెట్టుకోకండి. వాళ్ళైతే చూపించే అవకాశాలు అనేవి ఇయర్లో చాలా వరకు అయితే తక్కువ ఉన్నాయని చెప్తున్నాను. ఓకేనా గైస్, ఓవరాల్గా ఇది గైస్ వాళ్ళ వీడియోలో మనకు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ అనేది ఈ విధంగా అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ విధంగా ఉంటుందని చెప్పి ప్రజెంట్ అయితే ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని వీడియోస్ రూపంలో మనకు న్యూస్ రూపంలో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి బీ కేర్ఫుల్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు. బట్ వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.